కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేరబస్సు ద్వారా డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు. వేరబస్సు ద్వారా 250 టెస్టులు చేస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో ఎక్కువ పాజిటివ్ కేసులు అవుతున్నందున దీనికి గల కారణాలు తెలియజేస్తూ, ఇంతకు ముందు హోం క్వారంటైన్ అని 2-3 రోజులు ఇంట్లో ఉండి తర్వాత జనసమూహంలో తిరగడం వలన ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుందని, దీంతో హోమ్ ఐసోలేషన్ అనే పద్ధతిని తీసేశామని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. అక్కడికి వెళ్తే మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు, మీ దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుని గవర్నమెంట్ సాయం కూడా డిశ్చార్జ్ అయిన వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వచ్చు సార్. ఇప్పుడు అది నిన్న సమాచారం మాకు కూడా అందింది, మేము ఆల్రెడీ లోకల్ ఎంఎల్ఓకి చెప్పాము, ఈరోజు సబ్ కలెక్టర్కి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ బాగుంటేనే ఇక్కడ నుంచి జనాలు వెళ్ళడానికి ఇష్టపడతారు, లేదు అంటే వాళ్ళు ఇష్టపడరు. ప్లస్ టెస్టింగ్ కూడా రావడానికి ఫెసిలిటీస్ ఎప్పుడైనా మంచి డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయించండి, శానిటైజ్ చేసుకోండి, తర్వాత సాధ్యమైనంత దాకా అవసరం ఉంటేనే బయటికి రండి, లేదు అంటే రావద్దండి. అవసరం ఉన్న తర్వాత ఏదైనా వేడి నీళ్ళు అయినా కాబెట్టుకుంటూ తాగండి నీళ్ళు కూడా. తర్వాత మనకి లేదు అనేసి పక్కన ఉన్న వాళ్ళ బంధువులు అనేసి అనుకుంటాం, బంధువులకి లేదు అనేసి ఆస్కారం లేదు. మన బంధువులుగా వచ్చినారనుకోండి ఏం చేస్తాం, మాస్కులు తీసేసి మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళకి లేదు మన వాళ్ళే కదా అనేసి అనుకోండి. కానీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ అనుకుంటాం వాళ్ళ ద్వారా వస్తుంది. ఉండి కరోనా బయటపడే లక్షణాలు చాలా 20-30% అండి, 60% దాకా ఎక్కువనే ఉంది. సో సింటమ్స్ లేని వాళ్ళకి మనం ముందుగా గమనించుకోవాలి.